అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కోకాపేట దగ్గర నర్సింగ్లో ఉన్నామండి. అవుటర్ రింగ్ రోడ్ పక్కన మీకు ఏదైతే కనపడుతుందో అక్కడ అది అవుటర్ రింగ్ రోడ్డు. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అండి. ఈ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. చూడవచ్చు మీరు, ఇదండి ఫ్లాట్. మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుందండి. చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఒకసారి చూడవచ్చు మనం ఈ బాల్కనీలోంచి చూస్తే వ్యూ అనేది ఎలా కనపడుతుందో చూడండి. అంటే మీకు ఇంక ఫ్యూచర్లో ఇంకేం కన్స్ట్రక్షన్ రాదు. మీకు అక్కడ ఏదైతే కనపడుతుందో ఆ ల్యాండ్లో వస్తుంది. అది క్లబ్ హౌస్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. మనకి ఇటు స్ట్రైట్లు అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. అది మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగుంటుంది ఫ్లాటు, నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు. మీరు ఇక్కడ డ్రిల్లింగ్ కూడా ఇక్కడ పెట్టుకు క్లోజ్ చేసుకోవచ్చు. చూడవచ్చు ఇక్కడ ఇది, ఇక్కడ డ్రిల్లింగ్ పెట్టేసుకుంటే ఫుల్ ఫేడ్గా ఈ మొత్తం అనేది మీరే యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే కనపడుతుందో ఇది మొత్తం మీరే. ఇంకా దీనికి ఆపోజిట్ ఫ్లాట్ ఏం లేదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది అండి. దీని పూర్తి డీటెయిల్స్ అనేది మొత్తం వీడియోలోనే మెన్షన్ చేస్తాను. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది న్యూ ఫ్లాట్. మనకి ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం అయిపోయింది కానీ లైట్స్ అనేది పాల్సీలింగ్ అనేది వర్క్ స్టార్ట్ అయితేనే లైట్లు అనేది ఫిట్ చేసుకుంటారు తెలిసిందే. కాబట్టి మనకు దీంట్లో లైట్స్ అనేది లేవు. మీకు మ్యాక్సిమం అనేది ఫ్లాటే చూడండి. ఫ్లాట్ చాలా నీట్గా ఉంది. చూడవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఓకే, దీంట్లో మనకు కరెంట్ లేదు కాబట్టి కొంచెం క్లారిటీ అనేది తగ్గుతుంది. అయినప్పటికీ మనం ఇప్పుడు ఆల్రెడీ 5:36 టైం చేస్తున్నాం. మీకు వెంటిలేషన్ కూడా చూడండి, కరెంట్ లేకుండానే ఆల్మోస్ట్ వెంటిలేషన్ వచ్చి పడింది. ఇప్పుడు మీకు అక్కడ వెళ్తురు కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మనకి కరెంట్ వెళ్తురు కాదండి, వెంటిలేషన్, బయట నుంచి వచ్చే వెంటిలేషన్. అది ఒకసారి చూడవచ్చు మీరు. ఓకే, మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అనేది మెన్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇది మెయిన్ డోరు. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి. ఇది సిట్టింగ్ ఏరియా, ఇది మీకు బాల్కనీ. ఓకే, ప్లస్ స్లైడింగ్ గ్లాస్ వచ్చింది కదా, ఇది బాల్కనీ. చూడవచ్చు మీరు. ఓకే, ఇదంతా గార్డెన్ ఏరియా చూడండి. ఇది బాల్కనీ అండి. ఇది మనకి సిట్టింగ్ ఏరియాలో నుంచి హాల్లో నుంచి వచ్చే బాల్కనీ ఇది. ఓకే, మనం ఇలా వస్తే మనకి ఈ రైట్ సైడ్ అనేది ఒక బెడ్రూమ్ ఉంటుంది చూడండి. ఇది రైట్ సైడ్ ఒక బెడ్రూమ్. ఇది మనకి ఈ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ కూడా ఎలా పడుతుందో ఇక్కడ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు ఇది బెడ్రూమ్ అండి. ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు. మనకి కరెంట్ లేనప్పుడు కూడా ఫ్లాట్ నీట్గా క్వాలిటీ ఉంది కాబట్టి చాలా నీట్గా వస్తుంది చూడండి. ఓకే, ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి. 400 to 500 ఫ్లాట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇది మన ఇప్పుడు ఈ బెడ్రూమ్ అనేది ఇది మొత్తం క్లోజ్ అయింది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూసాము. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్. మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఇదంతా డైనింగ్ ఏరియా. మీకు ఒకసారి డైనింగ్ కిచెన్ అనేది చూపించినాక మిగతా 2 బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి చూడండి. అది వచ్చేసి వాష్ ఏరియా. ఓకే, మనకి ఇది వచ్చేసి ఇక్కడ ప్రేయర్ గది అండి. ఇది ప్రేయర్ గది చూడవచ్చు. ఇది ప్రేయర్ గది. ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. మనకు అది గ్యాస్ పైప్ లైన్ అండి, గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ ద్వారా చూడండి.
ఓకే ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా చూడొచ్చు ఇది వాష్ ఏరియా అండి చూడండి ఇది గ్యాస్ మీటర్ అనేది పైప్ లైన్ గ్యాస్ ఇది మీటర్ మీకు ఇటు సైడ్ మొత్తం డ్రిల్లింగ్ అనేది ఫిక్ చేశారు ఓకే చూశారు కదండి కిచెన్ ప్రేయర్ గది డైనింగ్ హాల్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఓకే ఇది హ్యాండ్ వాష్ ఇది సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి చూడండి మనకు ఆ సెకండ్ బెడ్రూమ్ నుంచి అది బాల్కనీ అదొక విండో అది అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ అండి చూడొచ్చు ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి చూడొచ్చు ఇది వచ్చేసి టూ బెడ్రూమ్కి కామన్ బాల్కనీ ఉంటుంది ఇది ఏదైతే గ్లాస్ ఉందో ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి అది గ్లాస్ అన్నమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఇది చూడొచ్చు మీకు బాల్కనీ ఇది ఓకే మనకి క్లబ్ హౌస్ వచ్చేసి ఇదే అండి ఈ క్లబ్ హౌస్ వ్యూ ఉంటుంది బాల్కనీలో నుంచి ఓకే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది చూద్దామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మన వుడెన్ టైల్స్ వేసారు మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఇందా చూపించా కదండి అదే గ్లాసు డోర్ ఓపెన్ అన్నమాట మన బాల్కనీకి చూడొచ్చు మీరు విండో అక్కడ ఒక బిగ్ విండో పెట్టారు ఓకే ఇదే అండి మనం ఎందుకు చూసిన బాల్కనీకి రెండు బెడ్రూమ్లకు వచ్చేసి కామన్ బాల్కనీ ఇది ఓకే ఇది లాక్ లాక్ వేసింది అందుకని మీకు ఓపెన్ చేయలేదు అది లాక్ ఉంది ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది అండి డీటెయిల్స్ ఓకే అండి ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ 1971 ఎస్ఎఫ్టీ అండి మళ్ళీ చెప్తున్నాను నార్త్ ఈస్ట్ కార్నరు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు నార్త్ ఈస్ట్ కార్నరు 1971 ఎస్ఎఫ్టీ ప్రైజ్ వచ్చేసి 1 crore 60 lakhs చెప్తున్నారండి ఓకే 1 crore 60 lakhs చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాను నేను 1971 ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు ఓకే 1 crore 60 lakhs చెప్తున్నారు ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్